ప్రియులారా, ఈ రెండవ పాఠం గా మీరు వినబోయేది దేవుడెవరు అన్న అంశాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. దేవుడెవరు, పరీక్ష రాస్తున్న వారు జాగ్రత్తగా మీరు ప్రతి మాటను ఆలోచిస్తూ అర్థం చేసుకుంటూ పరీక్షలో మెన్షన్ చేయడం మాత్రమే కాక సమాజంలో మీరు నిలబడి దేవుని పక్షాన బలంగా మీరు వాడబడాలి. అందుకోసం మీరు వినువారు మాత్రముగా కాక ప్రతి మాటను మీరు జాగ్రత్తగా ఆలోచించాలని, ఈ విషయాలు సాతాను మీ హృదయములలో నుండి దొంగలించకుండా భద్రపరచుకోవాలని ముందుగా మనవి చేయొచ్చు. దేవుడెవరు అన్న అంశంలో కొన్ని మనం తప్పకుండా మాట్లాడుకోవలసినటువంటి విషయాలు ముందుగా మీ ముందుంచాలని ఇష్టపడుతున్నాను. ఈరోజు ప్రపంచంలో రెండు తెగల వారు మన కంటికి కనబడతారు. ఒకరు దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్నవారు, వీరిని థీయిస్ట్స్ అని అంటారు ఇంగ్లీష్లో. మరొకరు దేవుడు లేడు అని నమ్మినవారు, వారిని ఎథియిస్ట్స్ నాస్తికులు అని అంటారు. విచిత్రం ఏంటంటే, దేవుడు లేడు అన్న గ్రూప్లో ఎక్కువగా విద్యావేత్తలు, మేధావులుగా పిలువబడుతున్నవారు, శాస్త్రవేత్తలు. ఈ క్యాడర్లో ఉన్న వాళ్ళలో అధిక శాతం దేవుడు లేడు అని నమ్ముతున్నవారే. వీరికి కారణాలు కావాలి. దేవుడు ఉన్నాడు అని వారు నమ్మాలనంటే వారికి కారణాలు కావాలి. ఒకవేళ ఉన్నాడు అన్నంత వరకు వస్తే, ఉంటే ఆ దేవుడు ఎవరు అన్నది మరో ప్రశ్న. కనుక ఒక జటిలమైన, ఒక క్లిష్టమైన ప్రశ్నే, దేవుడు ఉన్నాడా, ఉంటే ఆ దేవుడు ఎవరు? మీ నాన్న ఎవరు అని ఎవరైనా అడిగితే ఆ నాన్నను నువ్వు చూపించవచ్చు. మీ తల్లి ఎవరు అని అడిగితే తల్లిని చూపించవచ్చు. చెల్లిని అడిగితే చెల్లిని చూపించవచ్చు. కానీ దేవుడెవరు అని అడిగితే ఆయనను చూపించడం కష్టం. కారణం, ఆయన కనబడ్డు, అదృశ్యుడు అన్నది ఆయన లక్షణం, గుణం. మరి కనిపించని ఆ దేవునిని ప్రపంచానికి చూపించాలి, అది మన బాధ్యత. అందుకే డిబిటిహెచ్ మొదటి సంవత్సరంలోనే మరొక అద్భుతమైన పాఠమే దేవుడెవరు, మరి ఆ దేవుడిని ప్రపంచానికి ఎలా చూపించాలి అన్న ఒక విశేషమైనటువంటి సందర్భాన్ని, అంశాన్ని ఒక పాఠంగా జయశాలి గారు మీకు ఇస్తున్నారు. ప్రియులారా, దేవుడు ఉన్నాడా, ఉంటే ఆ దేవుడు ఎవరు అన్న విషయం గురించి ముందు మనం మాట్లాడుకోవడం కంటే, దేవుడు లేడు అంటున్న వారు, వారికున్న బలం ఎంత, వారికున్న బలం ఏంటి, వారి దగ్గర ఉన్న సబ్జెక్ట్ ఏంటి, దేన్ని బేస్ చేసుకుని వారు దేవుడు లేడంటున్నారు అని ముందు వారి గురించి మనం ఆలోచించక తప్పదు. వారి గురించి ఎందుకు ఆలోచించాలి అని అంటే, ఈ సమాజంలో ఎక్కువ మంది వారి మాటలే వింటారు గనుక. ఒక విషయాన్ని ఒక సామాన్యుడు చెబితే ప్రపంచం పట్టించుకోదు, కానీ అదే విషయాన్ని ఒక శాస్త్రవేత్త చెబితే నోరు మూసుకొని మరీ వింటుంది. దేవుడున్నాడు అని మనం చెబితే ప్రపంచం పట్టించుకోదు. దేవుడు లేడు అని ఒక నోరు లేని స్టీఫెన్ హాకింగ్ చెబితే వాడు చెప్పకున్నా ప్రపంచం వింటోంది. మీకు ఇప్పుడు మ్యాటర్ అర్థం కావాలి. దేవుడు ఉన్నాడని వేలాది మందిలో నిలబడి మీరు చెప్పినా సమాజం వినే పరిస్థితుల్లో లేదు. ఎస్పెషలీ మీడియా, ఏదో వాళ్ళు వస్తున్నారు, క్రైస్తవులట, వాళ్ళు నమ్ముకున్న మతం గురించి వాళ్ళదే చెప్పుకుంటారు. వాళ్ళ చేతిలో ఒక మత పుస్తకం ఉంది, ఆ మత పుస్తకంలో నుంచి ఏవో మతానికి సంబంధించిన విషయాలు వాళ్ళు చెబుతున్నారు చెప్పుకుంటున్నారు. వెళ్ళిపోని అనే క్రైస్తవ్యం గురించి సమాజం అనుకుంటోంది. కానీ ఒక నోరు లేని వాడు శాస్త్రవేత్త అయినందుకు వాడు దేవుడు లేడు అని చెబితే వాడు చెప్పకున్న విషయాన్ని అది కలెక్ట్ చేసి ప్రింట్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఈరోజు ప్రపంచానికి ఆ న్యూస్ని అగమేఘాల మీద అందిస్తోంది. అతని మాట ఎందుకు మీడియా పట్టించుకుంటుంది?
మళ్ళీ 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 ఎస్పెషలీ మీడియా గురించి మాట్లాడాలి. ఒక ఇన్ఫర్మేషన్ ప్రజలకు దగ్గర అవ్వాలంటే, ఒక ఇన్ఫర్మేషన్ ప్రజలకు అతి తక్కువ కాలంలో చేరాలనంటే సమాజంలో మీడియా అదే ప్రధానమైన పాత్ర. అంత బాధ్యత గల పాత్రను పోషిస్తున్న ఈ మీడియా, దేవుడు లేడు అని ఒక వ్యక్తి ఏ దేశంలోనూ కూర్చొని చెబితే, ప్రపంచంలో ఆరిన నేల మీద ప్రతి ఒక్క చోటికి ఆ వార్త వెళ్ళిపోతుందనంటే దానికి కారణం మీడియానే. ఎందుకు అతని మాట పంపిస్తోంది? దేవుడు ఉన్నాడని చెబుతున్నా దేవుడు ఉన్నాడన్న మాటను ఎందుకు చెప్పలేకపోతోంది ఈ మీడియా? దానికి కారణం అతడు సైంటిస్ట్ అని. అందుకు కారణం అతను ఒక పెద్ద శాస్త్రవేత్తని, నాసా శాస్త్రవేత్తని. వీరి దృష్టిలో అతడు ఒక జ్ఞాని. ఈ సమాజం దృష్టిలో శాస్త్రవేత్తలు అనగా వారు మేధావులు. ఈ ప్రపంచం దృష్టిలో శాస్త్రవేత్తలు అంటే ఈ లోకానికి దిక్కు వారే అని అనుకుంటుంది. అలాంటప్పుడు మీరు నేను వెళ్ళి దేవుడు ఉన్నాడు అని చెబితే వినే పరిస్థితులు లేదు సమాజం ఈరోజు. ఇక్కడ కూర్చున్న ఇంతమంది దేవుడున్నాడని కేకలు వేసినా సమాజం పట్టించుకునే పరిస్థితిలో లేదు. మనము కేకలు వేసినా పట్టించుకునలేని పరిస్థితిలో ఉన్న ఈ సమాజానికి ఒక విషయం ఈరోజు చెప్పాలి. వాడికి నోరు లేకున్నా వాడి మాట మీరు వింటున్నారు. కేకలేస్తున్నా మా మాట మీరు పట్టించుకోవట్లేదు. ఇంతకు అతని దగ్గర ఉన్నదేంటి, మా దగ్గర లేనిదేంటి? అతడి బలం ఎంత, మా బలం ఎంత? అతని దగ్గర ఉన్న సబ్జెక్ట్ ఎంత, మా దగ్గర ఉన్న సబ్జెక్ట్ ఎంత? శాస్త్రవేత్తలకు తెలిసినది ఎంత, బైబిల్ పట్టుకున్న మనకు తెలిసినది ఎంత? ఇది ప్రపంచానికి చూపించాలి. మ్యాచ్ జరగాలి, మ్యాచింగ్ జరగాలి, కంపారిజన్ జరగాలి. ఈ ఇద్దరిలో ఎవరు గొప్పవారైతే ఆ గొప్పవారి మాటే ప్రపంచం వినాలి. గనక పోటీ ప్రారంభిద్దాం, శాస్త్రవేత్తలకు వర్సెస్ క్రైస్తవులకు. ఈరోజు శాస్త్రవేత్తలు జాగ్రత్త వినాలి. ఇట్స్ ఎ వెరీ సీరియస్ సబ్జెక్ట్. శాస్త్రవేత్తలకు ఉండే బలం శాస్త్రం, సైన్స్. ఈ శాస్త్రానికి పుట్టినిల్లు ప్రకృతి. ఈ ప్రకృతిని వీళ్ళందరూ చదివారు, ఈ ప్రకృతిని వీళ్ళందరూ చదివారు. ఈ ప్రకృతిని చదివి అందులో నుంచి కొన్ని శాస్త్రాలను పుట్టించారు. ముందుగా భూమి మీద ఉన్నారు గనుక, భూమి ఉపరితలం పైన ఉన్నారు గనుక భూ ఉపరితల శాస్త్రాన్ని పుట్టించారు. దాన్ని చదివి ఆ చదువుకి, ఆ విద్యకు, ఆ జ్ఞానానికి ఒక పేరు పెట్టారు. అదే భూగోళ శాస్త్రం, జియోగ్రఫీ అని అన్నారు దాన్ని. కొద్ది రోజుల తర్వాత భూమి లోపలికి వీరి కళ్ళు వెళ్ళిపోయాయి, భూగర్భంలోనికి. దాన్ని స్టడీ చేయడం ప్రారంభించారు. ఆ విద్యకు భూగర్భ శాస్త్రం అని పేరు పెట్టారు, జియాలజీ. తర్వాత భూమి మీద ఉన్న వస్తువులు, ఆబ్జెక్ట్స్, వాటి మీద వీరికి కళ్ళు పడ్డాయి. చెట్లను చూశారు, వృక్ష శాస్త్రం లేదా మొక్కల శాస్త్రం, బాటనీ అన్న శాస్త్రాన్ని పుట్టించారు. ఇవన్నీ వారు పెట్టుకున్న పేర్లు, పేర్లు మాత్రమే పేర్లు. మా బాటనీ అనకండి, పేరు అది అంతే. జంతువులను చదివారు, ఒక కుక్కను చదివారు, ఒక నక్కను చదివారు, జంతు శాస్త్రం పుట్టింది. జువాలజీ, ఎగిరే పక్షులను చదివారు, పుట్టించారు ఆర్నిథాలజీ, పక్షి శాస్త్రం. పండ్లను చదివారు, కార్పాలజీని పుట్టించారు ఫిజియాలజీ. మనుషులను చదివి ఇలా ఎన్నో శాస్త్రాలను పుట్టించారు. మనిషి గుండెను చదివారు, కార్డియాలజీ అని పుట్టించారు. నరాలను చదివారు, న్యూరాలజీ అని పుట్టించారు. ఇలా కంటికి కనబడే వస్తువులను, కంటికి కనబడుతున్న అందుకే ఇంత హైలైట్ చేస్తున్నాను, కంటికి కనబడుతున్న వాటిని చదివారు. కనబడుతున్నాయి గనుక చదివారు వారు అర్థం చేసుకున్న దానికి పేర్లు పెట్టారు. కొద్ది రోజులకి వీరి కళ్ళు ఆకాశానికి వెళ్ళాయి, ఆకాశం వైపు చూశాయి.
కంటికి కనబడుతున్న ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్రాలు వాటిని చదివారు. దానికి ఒక శాస్త్రం పుట్టించారు, ఆస్ట్రానమీ అని పేరు పెట్టారు. ఇక ఈ విశ్వాన్ని చదవడం ప్రారంభించారు, కాస్మాలజీ అని పేరు పెట్టారు. ఇలా ఎన్నో శాస్త్రాలను వీరు వాటిని ఆలోచించి పుట్టించారు. శాస్త్రము అనగానే అదేంటో మనకు అందనిది, అదేంటో చాలా పెద్దది, అది మనకు సంబంధం లేనిది, మనం అందుకోలేనిది అని అనుకోకండి. కంటికి కనబడే ఒక వస్తువును ఆలోచించి దాని గురించి వీళ్ళకి ఏం అర్థమైందో ఆ అర్థమైన సబ్జెక్ట్ని ఒక సబ్జెక్ట్ అని పిలిచి లేదా ఒక విద్య అని ఒక నామకరణం చేసి దానికి ఒక పేరు పెట్టారు. పేరు పెట్టారంతే. మీ అందరికీ పేర్లున్నాయిగా, మీకు పేర్లు ఎలాగున్నాయో ఈ శాస్త్రాలకు వారు పేర్లు పెట్టుకున్నారంతే. అలా ఈ ప్రకృతి గురించి మనిషి ఆలోచించడం మొదలు పెట్టాడు. శాస్త్రవేత్తలకు ఉండే బలం ఏంటో తీస్తున్నాను బయటికి. ఇప్పుడు దేవుడు లేడు అని చెప్పడానికి వీడు వచ్చాడు ముందుకు పెద్ద మనిషి. దేవుడు లేడు అని చెబితే మనము నమ్మడానికి ఇంతకు విడుకున్న సబ్జెక్ట్ ఏంటి అది తెలియాలి ముందు. నిన్నెందుకు నమ్మాలి, అది ఫస్ట్ క్వశ్చన్. నిన్నెందుకు నమ్మాలి, నీ స్టామినా ఎంత, నీ దగ్గర ఉన్న సబ్జెక్ట్ ఎంత, నీ వర్త్ ఎంత, నువ్వేంటో మాకు తెలిస్తే నువ్వు చెబుతున్న మాటకు మేము గౌరవం ఇస్తాం. గనక ఆ పాయింట్ మీద నిలబడాలి మీరందరూ కూడా. ఇంగ్లాండ్లో పుట్టినందుకు వాడు గొప్పోడు కాదు, నాసా సైంటిస్ట్ అయినందుకు గొప్పోడు కాదు. దేవుడు లేడు అన్న మాట మీద అతను నిలబడుతున్నాడు గనక, శాస్త్రవేత్తలందరూ ఉన్నారు గనక, వాళ్ళ బలం ఎంతో ముందుకు బయట దిద్దాం. చూయించాలిగా, దేవుడు ఉన్నాడు అని మనం చెబితే మేమెందుకు నమ్మాలని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు అంటారు మేము క్రైస్తవులమండి, దేవుడు ఉన్నాడండి అని చెబితే మిమ్మల్ని ఎందుకు నమ్మాలి, వాళ్ళు శాస్త్రవేత్తలు, మేము వారి మాత్రమే, వారి మాటనే వింటాం, వారికే దండం పెడతాం, వారికే దండేస్తాం అని వీళ్ళు అంటున్నారు కనుక వీళ్ళ కోసమైనా బైబిల్ పట్టుకున్నవాడేంటో ఒక్కసారి అలా టేస్ట్ చూపించాలి. అప్పుడు మన దగ్గరికి వద్దన్నా పరిగెత్తుకుంటూ వస్తారు. అలా వాక్యాన్ని బట్టి మనుషులను ఆకర్షించుకోగలిగిన వాడే నిజమైన క్రైస్తవుడు. వాక్యం, హంగామా కాదు, వాక్యం. వెరీ గుడ్. వస్తాం అక్కడికి, మళ్ళీ శాస్త్రవేత్తల దగ్గరికి. కంటికి కనబడుతున్న వాటిని చూసి అంటున్నాడు నా దగ్గర జ్ఞానం ఉందని. కంటికి కనబడుతున్న వాటిని చూసి అంటున్నాడు నా దగ్గర జ్ఞానం ఉందని, నా దగ్గర శాస్త్రం ఉందని, అది గొప్పదని. ఇప్పుడు శాస్త్రవేత్తల మాటలలో నుంచి ఒక మాటను మీ ముందుంచుతున్నాను, మీరు ఆలోచించండి జాగ్రత్తగా. శాస్త్రవేత్తల మాటలలో నుంచే నా మాటలు కాదు. వాళ్ళు ప్రపంచానికి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటంటే ఈ ప్రకృతి, ఈ మొత్తం ఇంత మహాప్రకృతి సృష్టి, ప్రకృతి విశ్వం, యూనివర్స్, ఇందులో మన కంటికి కనబడుతున్నది, ఇంకా బాగా చెప్పాలంటే, ఈ 100% ప్రకృతిలో, 30% మ్యాటర్ ఉంది, పదార్థం అని చెప్పారు. ఏమని చెప్పారు చెప్పండి? 100% ప్రకృతిలో 30% పదార్థం ఉంది, మరి 70%? ఏముందో మాకు తెలియదు అన్నారు శాస్త్రవేత్తలు. నోట్ దిస్ పాయింట్. 100%లో 70% ఏముందో మా దగ్గర క్లూనే లేదు, క్లూలెస్ అని దానికి ఒక పేరు పెట్టారు. వీళ్ళకి ఏదైతే తెలియదో, ఏదైతే వీళ్ళకి అర్థం కాలేదో, ఆ 70% ఒక పేరు పెట్టారు. దాన్నే డార్క్ ఎనర్జీ అని పిలిచారు. ఏమని పిలిచారు? డార్క్ ఎనర్జీ అని పిలిచారు. 70% తెలియదు అన్నారు కనుక పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఉన్నదింత 30%. ఈ 30% ఏంటి అని అడిగితే అది పదార్థం అన్నారు. అని మాటలో మాటగా మరొక మాట చెప్పారు, ఈ 30% పదార్థంలో మాకు తెలిసింది 5% పదార్థమే, 25% పదార్థం ఎలా ఉంటుందో, ఏమై ఉంటుందో మాకు తెలియదు. సెకండ్ పాయింట్ నోట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఉన్న 30% పదార్థంలో
5% పదార్థం మాత్రమే మాకు తెలుసు, మిగిలిన 25% గురించి మాకు దగ్గర నాలెడ్జ్ లేదు. ఇప్పుడు మొత్తానికి ఉన్న 100% ప్రకృతిలో వీళ్ళకి తెలిసింది ఎంతట? ఎంత? 5%. ఈ 5% తెలిసినోడు వచ్చి చెబుతున్నాడు దేవుడు లేడని. వాళ్ళ సబ్జెక్ట్ చెబుతున్నాను ఇప్పుడు ముందుకి. నీ వర్త్ ఎంతరా అని అడిగితే 5 అంటున్నాడు. ఇంకా బాగా చెప్పాలంటే ఒరే 100 మార్కులు నీకు ఎన్ని వచ్చారా అని అడిగితే ఇప్పుడు చెప్పండి మీకు మ్యాటర్ అర్థమైపోతుంది, 5 మార్కులు. 5 మార్కులు వచ్చినోడు వచ్చి చెబుతున్నాడు ఏమని? దేవుడు లేడని. 5 మార్కులు వచ్చినోడు ఫెయిల్ అయినోడా పాస్ అయినోడు చెప్పండి. ఫెయిల్ అయినోడు వచ్చి చెబితే మీరు వింటారా? కనుక ఆడు గొప్పోడు కాదు, పోయింది. ఎంత ఈజీగా వెళ్ళిపోయిందో చూడండి మ్యాటర్, చాలా అట్లా ఈజీగా వెళ్ళిపోయింది. రైట్, వెరీ గుడ్. ఉన్న 30% 5% మాత్రమే మాకు తెలుసు అంటున్నారంటే అసలు ఈ ప్రకృతి గురించి వీళ్ళకి ఏం నాలెడ్జ్ లేదన్నమాట. ఉన్న 100% వీళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు, వాళ్ళు ఒప్పుకున్నమాట. మాకు తెలిసింది 5. ఎవరంటున్నారు ఈ మాట? ఒక శాస్త్రవేత్త కాదు, అందరు శాస్త్రవేత్తలు కలిపితే, అందరూ కలిపితే వాళ్ళన్నమాట మాకు తెలిసింది 5. మరొక మాట చెబుతాను, ఎక్కడో వాళ్ళు తెలుసుకుంది 5. ఆ 5% కొన్ని పుస్తకాలు రాశారు, పుస్తకాలు కొన్ని రాశారు. తెలిసినదంతా రాశారు అనుకుంటున్నారా? నో, వాళ్ళకు తెలిసిన దాంట్లో కొంచెం పుస్తకాలలో రాశారు. ఆ పుస్తకాలలో కొన్ని లేదా ఆ పుస్తకాలు మన దేశానికి లేదా ఇతర దేశాలకు అలా దిగుమతి చేయబడ్డాయి. దిగుమతి చేయబడినటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవే మన యూనివర్సిటీలలో బోధింపబడుతున్న పాఠాలు. బాగా వినాలి మళ్ళీ. స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, మీరు యూనివర్సిటీలో మీరు చదువుకుంటున్నారు, మీ యూనివర్సిటీలలో మీరు వినే పాఠాలు ఎవరు మీకు బోధిస్తున్నారు? ప్రొఫెసర్స్. వాళ్ళు ఎలా బోధిస్తున్నారు? కొన్ని పుస్తకాలు చదివి వాళ్ళు నేర్చుకున్నారు కనుక. ఇంతకు ఈ పుస్తకాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇంతవరకు మనం మాట్లాడుకుంటున్న శాస్త్రవేత్తలు ఏ పుస్తకాలు అయితే రాశారో ఆ పుస్తకాల నుంచి కొంచెం దిగుమతి చేయబడింది. ఇప్పుడు ఓవరాల్గా చెబితే ఇంత విశాలమైన ప్రకృతిలో ఆ శాస్త్రవేత్తలు తెలుసుకుందే కొంచెం, తెలుసుకున్న ఆ కొంచెంలో నుంచి వాళ్ళు రాసింది మరికొంచెం, ఆ రాసిన ఆ కొంచెం సబ్జెక్టులో నుంచి మన దేశానికి దిగుమతి చేయబడింది ఇంకా కొంచెం. ఆ సబ్ చిన్న ఆ కొంచెం ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్టులో నుంచి ప్రొఫెసర్స్ నేర్చుకుంది కొంచెం, వాళ్ళు నేర్చుకున్న దాంట్లో మీకు చెప్పింది ఇంకా కొంచెం, వాళ్ళు చెప్పిన దాంట్లో మీరు వినింది కొంచెం, అర్థం చేసుకుంది మరీ కొంచెం, అందులో మీరు పరీక్షలో పెట్టింది ఇంకా కొంచెం. అందుకు మీరు పరీక్షలు రాశారు, మార్కులు తెచ్చుకున్నారు, ఒక సర్టిఫికేట్ తెచ్చుకొని బయటకు వచ్చి బిఏ, ఎంఏ, ఎంఎస్సి, బిఎస్సి, ఎంటెక్, బీటెక్ అని బిల్డప్ ఇస్తారు. వాళ్ళే సన్నోళ్ళని చెబుతున్నా నేను అప్పటి నుంచి, మీకు అర్థమవుతుందా? దేని ముందు వాళ్ళు చిన్నోళ్ళు చెబుతాను తర్వాత. అంటే మన ముందు వాళ్ళే బిల్డప్ ఇవ్వకూడదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, రేపు పొద్దున ఎవరైనా వచ్చి మా దగ్గర ఇది ఉందని చెబితే మీరే వాళ్ళే నిలబడకూడదు, బిల్డప్ ఇవ్వకూడదు బైబుల్ దగ్గర. బైబుల్ ఎంత గొప్పదో చూపిస్తాం ఇక మీకు ఈ సబ్జెక్ట్లో. వాళ్ళే నిలబడకూడదు, వాళ్ళు రాసిన దాని నుంచి ముక్క ముక్కలు నీకొక ముక్క వస్తే ఆ ముక్కలు ఎరుకున్న వాళ్ళు వచ్చి బిల్డప్ అసలు ఇవ్వకూడదు. వెరీ గుడ్. ఇక శాస్త్రవేత్తలు ఏంటో, వాళ్ళకు తెలిసింది ఎంతో వాళ్ళ మాటల నుంచి మీకు చెప్పాను కనుక, ఇక బైబిల్ ఎంత గొప్పదో చూపించాలిగా, బైబిల్ ఎంత గొప్పదో చూపించాలిగా. ఎందుకంటే బైబిల్ ఒక మత పుస్తకం అనుకుంటున్నా, బైబిల్ ఒక మత పుస్తకం, అది ఏదో ఒక గ్రూప్కి ఒక తెగకు సంబంధించినది అని ప్రపంచం అనుకుంటోంది. బైబిల్లో నుంచి మేము చెబుతున్నాం మీరు నమ్మండి అంటే సమాజం ఒప్పుకోవట్లేదు, మేమెందుకు నమ్మాలి, అది మీ పుస్తకం అంటున్నారు. గనుక ఏమి చెప్పినందుకు శాస్త్రవేత్తలకు దండేసిందో ఈ ప్రపంచం, ఆ ప్రపంచానికి ఈరోజు కొన్ని విషయాలు ముందు పెడుతున్నాను. మీరందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. మీలో కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ, నాకు తెలిసి మీరు లెక్చరర్స్ ఉండొచ్చు,
మంచి మంచి స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ, మీరందరూ కూడా జాగ్రత్తగా, ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి మాట ఎంత వాస్తవము కాదో మీరు జాగ్రత్తగా ఆలోచించండి. అంతకంటే ముందు ఒక భక్తుడు ఈరోజు మనిషికి ప్రకృతి గురించి ఉన్న జ్ఞానాన్ని మనసులో పెట్టుకొని దేవునితో ఒక మాట చెబుతున్నాడు. ఈ భక్తుడు ప్రభువా, ఈ ప్రకృతిని చూసిన తర్వాత నువ్వెంత గొప్పవాడివో నాకు అర్థమవుతుంది ప్రభువా, దీని వెనకల నువ్వు ఉన్నావని నాకు అర్థమవుతుంది, ఈ ప్రకృతిని చదివితే నువ్వు కనబడుతున్నావు ప్రభువా అని ఈ భక్తుడు అంటున్నాడు. కానీ అదే ప్రకృతిని చూసి ఈరోజు ఈ పెద్ద మనుషులందరూ దేవుడు లేడు అని చెబుతున్నారు గనక వీళ్ళని మనం టార్గెట్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ చెబుతున్నాను, వీళ్ళు దేవుని జోలికి రాకపోతే, దేవుని గురించి వ్యతిరేకంగా వీరు మాట్లాడకపోతే అసలు వీళ్ళని పట్టించుకోవాల్సిన అవసరమే మనకు లేదు. కానీ ఏ ప్రకృతిని చదివి నేనున్నానని తెలుసుకోమన్నాడో దేవుడు, అదే ప్రకృతిని చదివి నేను లేను అంటే దేవుడు లేడు అని వీళ్ళు చెబుతున్నారు గనుక వీళ్ళని మనం పట్టించుకోవాల్సి వస్తుంది. తప్పదు, ఎందుకంటే వీళ్ళ మాట ప్రపంచం వింటుంది కనుక. వీళ్ళని రక్షించడం కోసమైనా వీళ్ళని మనం వాడాలి ఇప్పుడు, రైట్? ఒక భక్తుడు దేవునితో మాట్లాడుతూ, ఈ ప్రకృతిలో మాకున్న నాలెడ్జ్ ఎంతుందో నేను చెబుతాను ప్రభు అని దేవునితో ఆయన అంటున్న మాటలు ఒకసారి మీరు చూడండి. యోబు గ్రంథం 26:14 వచనం చూద్దాం. 14, ఈ ప్రకృతి గురించి పైన నుంచి మాట్లాడుతూ, మొదటి వచనం నుంచి ఆయన మాట్లాడుతూ యోబు గారు 14 వచనంకి వచ్చేసరికి ఆయన అంటున్నాడు, ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. ఆ దేవుని గురించి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే కదా చాలు. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. ఈ ప్రకృతిని ఆయన కలిగించాడే, ప్రకృతి గురించి పైనుంచి మాట్లాడుతున్నది ఆయన. ఈ ప్రకృతిని ఆయన కలిగించడం అన్నదే ఆయనకు చాలా చిన్న పని, స్వల్పం. కానీ ఆ స్వల్పములో మాకు తెలిసింది ఏంటంటే మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిది. గుసగుస శబ్దం పాటిది అంటే యోబు గారి మాటల్లోని భావం అర్థం ఒకటే, ప్రభువా నువ్వు చేసిన కార్యాలలో మేము తెలుసుకుంది చాలా కొంచెం, మీ గురించి మేము తెలుసుకోవలసింది చాలా ఉంది. అంటే తెలుసుకున్న దాంట్లో నుంచి అతిశయించక, మాకు తెలిసింది కొంచెమే, నీ గురించి ఇంకా ఎంతో తెలుసుకోవాలంటున్నాడంటే ఈయనకేయాలి దండం పెట్టాలి. ఎందుకు? తెలుసుకున్నవాడు కాలర్ ఎగరేయట్లేదు. నీకు అర్థమవుతుందో లేదో పాయింట్. ఈయనకు కూడా ప్రకృతి గురించి తెలుసు. యోబు గారు, హీ వాజ్ అ వెరీ గుడ్ సైంటిస్ట్. శాస్త్రం మాట్లాడాడు యోబు గారు తన గ్రంథంలో, సైన్స్ మాట్లాడాడు, అతను కూడా ఒక సైంటిస్టే. కానీ తెలుసుకున్న దాంట్లో నుంచి బిల్డప్ ఇలేదు ఇతను. ప్రవ్వా నాకు ఏదైతే తెలిసిందో అది చాలా కొంచెం ప్రవ్వా, దీని వెనకాల నువ్వు ఉన్నావు, నీ గురించి తెలియాలంటే నేను ఇంకా కష్టపడాలి. అది ఎంత బాగుందో మాట. మరి వీరేమంటున్నారు? కొంచెం తెలుసుకొని అంతా తెలిసినంత బిల్డప్ ఇస్తున్నారు. ఇవ్వడం ఒక ఎత్తు, ఆయన లేడనడం మరొక ఎత్తు. గనుక ఆలోచిద్దాం, అసలు బైబిల్ ఎంత గొప్పదో తెలియాలి. అది మత పుస్తకం అనుకుంటోంది గనుక బైబిల్ ఎలాంటి సబ్జెక్ట్ మాట్లాడిందో, ఈ శాస్త్రాల కంటే దేవుని మాట బైబిల్ అది ఎంతకు ముందుగా ఈ శాస్త్రాలకు ముందు నిలబడుతుందో మనం ఆలోచిద్దాం. ఒక మాట చెబుతాను ముందుగా, ఈ మధ్య కాలంలో సుమారు 25 సంవత్సరాల కింద అనుకుందాం, శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపి ఈ ప్రకృతిని గురించి ఆలోచిస్తూ, ఈ ప్రకృతి ఎలా పుట్టిందనంటే ఏదో ఒక పెద్ద ప్రేలుడు జరిగింది, లేదా శబ్దం పుట్టింది, బ్యాంగ్ అన్నారు దానిని. శబ్దం, బ్యాంగ్, సౌండ్, అది పెద్ద శబ్దం కనుక దానిని బిగ్ బ్యాంగ్ అని పిలిచారు. ఈ బిగ్ బ్యాంగ్ అన్న ప్రేలుడు, పెద్ద శబ్దం జరగడం వలన ఈ ప్రకృతి పుట్టింది, శబ్దము వలన ప్రకృతి పుట్టింది అని 25 సంవత్సరాల కిందట చెప్పారు. 25 సంవత్సరాల కిందట శబ్దము వలన ప్రకృతి పుట్టింది. మరి ఏంటా శబ్దం అని అడిగితే అది మాకు తెలియదు. శబ్దం అయితే పుట్టింది, శబ్దము వలన ప్రకృతి పుట్టింది, మరి ఏంటా శబ్దం అది మమ్మల్ని అడక్కు, మా దగ్గర లేదు ఆ సబ్జెక్ట్, రైట్? అంటే శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో శాస్త్రవేత్తలకు తెలియదు అన్నమాట.
ఇప్పుడు బైబిల్ పట్టుకున్న వాడిగా ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పుడు నువ్వు వాళ్ళకి పాఠం చెప్పాలి. చూద్దామా, ఈ భూమి ఎలా వచ్చిందో, ఈ ఆకాశం ఎలా వచ్చిందో, ఈ వెలుగు ఎలా వచ్చిందో, ఈ సూర్యచంద్ర నక్షత్రాలు ఎలా కలిగాయో, ఆ శబ్దం ఏంటో, ఇది ఏ శబ్దం వలన వచ్చిందో శబ్దం చూపిద్దాం. ఇప్పుడు మరి శబ్దం చూపిద్దాం, శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో. నా మాటలు వినపడుతున్నాయి కదా అందరికీ, నా శబ్దం వినపడుతుందిగా అందరికీ. నా శబ్దం వినపడుతున్న వాళ్ళందరూ చేయొత్తండి, నా శబ్దం వినపడుతున్న వాళ్ళందరూ చేయొత్తండి. వెరీ గుడ్. శబ్దం అంటే ఆహా సౌండ్ అన్నమాట. వెరీ గుడ్. సౌండ్ అంటే శబ్దం బ్రదర్ అనకండి. సౌండ్ అన్నా శబ్దం అన్నా ఏంటో చెప్పండి. ఇంటకి ఈ శబ్దం ఏంటి, శబ్దం ఏంటి, మాట. రైట్, ఒప్పుకుంటారుగా, నా మాటే చెప్పండి శబ్దం. ఆ పాయింట్ మీద నిలబడండి, వచ్చేయండి బైబిల్లోనికి. ఆది కాండం మొదట అధ్యాయము వచ్చేయాలి. ఆది కాండము మొదట అధ్యాయము మూడవచనం దేవుడు ఎవరు 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 దేవుడు 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 వెరీ గుడ్. ఏమన్నాడు ఆయన? వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగేను. పలుకగా అంటే అర్థం ఏంటో చెప్పండి. మాట, మాట అంటే చెప్పండి శబ్దం. దేవుడు వెలుగు కలుగును గాక శబ్దం. ఆ శబ్దము వలన ఏం పుట్టింది? ప్రకృతిలో వెలుగు పుట్టింది. ప్రకృతి వెనకలుంది వెలుగు, అది వేరే సంగతి. తర్వాత కిందికి వద్దాం, తర్వాత విందు కిందికి వద్దాం. ఆరవచనం జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాక అని దేవుడు పలుకగా అలా జరిగెను. మాట, శబ్దం. 9వ వచనం ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడను గాక అని దేవుడు పలుకగా ఆ ప్రకారమాయెను. ఏమండి, అలాగే 11, అలాగే 12, 13, 14, 15, 16 అధ్యాయం అంతా మీరు చదివితే కంటికి కనబడే వస్తువులన్నీ ఎక్కడి నుంచి పుట్టినట్టుగా మొదటి అధ్యాయంలో తెలుస్తోంది. చెప్పండి, దేవుడు పలుకగా ప్రకారమాయెను. దేవుడు పలుకగా ప్రకారమాయెను. దేవుడి మాట ద్వారా, దేవుని మాట ద్వారా ఇవన్నీ కలిగాను. దేవుని మాట అనగా శబ్దం, అది దేవుని శబ్దం. దేవుని మాట, దేవుని మాటకున్న మరో పేరే దేవుని వాక్యం. అంటే ఈ ప్రకృతి అంతా కూడా ఎలా నిర్మాణమైనది లేదా ఎలా సృష్టింపబడింది అని బైబిల్ని అడిగితే శబ్దం అని కామ్గా అయిపోలేదు. ఆ శబ్దం నువ్వు లేడనుకుంటున్న దేవుని మాటరా అని అంటోంది బైబిల్. హెబ్రి పత్రిక 11వ అధ్యాయం, హెబ్రి పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం చూడండి. ప్రపంచములు దేవుని వాక్యము వలన, శబ్దం దేవుని వాక్యము వలన నిర్మాణమైనదని మీకు తెలియాలి. దేవుని మాట, దేవుని శబ్దం దృశ్యమైనవి. తర్వాత మాట, అందును బట్టి దృశ్యమైనవి కనబడేటు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత. అంటే కనబడుతున్నవి కనపడే పదార్థము చేత కాక కనిపించని శబ్దము వలన, కనిపించని మాట వలన కలిగిందని బైబిల్ చెబుతోంది. అంటే ఈ ప్రకృతి శబ్దము వలన పుట్టిందని శాస్త్రం ఆగింది. ఆ శబ్దం ఏంటో బైబిల్ చెప్పింది. మళ్ళీ చెబుతున్నాను, ఈ ప్రకృతి ఎక్కడ నుంచి పుట్టిందని అడిగితే శబ్దము నుంచి పుట్టిందని చెప్పి శాస్త్రం సైలెంట్ అయిపోయింది. కానీ బైబిల్ ఒక అడుగు ముందుకేసి ఆ శబ్దం అన్నది దేవుని నుంచి కలిగింది, అది దేవుని మాటని చెప్పిందని అంటే సబ్జెక్ట్ శాస్త్రవేత్తలు ఎక్కువ ఇచ్చారా బైబిల్ ఎక్కువ ఇచ్చిందా చెప్పండి. ఇక బైబిల్ ఎలాంటిదో ఇంకొన్ని విషయాలు చూద్దాం. త్వరగా రాసుకోవాలి మీరందరూ కూడా. క్రీస్తు శకం 1648, బైబిల్ వర్సెస్ సైంటిస్ట్ చూద్దాం. క్రీస్తు శకం
1648 ఐజాక్ న్యూటన్ అన్న ఒక శాస్త్రవేత్త, ఐజాక్ న్యూటన్ అనే ఒక శాస్త్రవేత్త భూమి శూన్యంలో వేలాడుతుంది అని చెప్పాడండి. డేట్ గా జాగ్రత్తగా, ఇయర్ జాగ్రత్తగా నేను అందుకే మెన్షన్ చేస్తున్నాను. క్రీస్తు శకం 1648 భూమి శూన్యంలో వేలాడుతున్నది అని ఎవరు చెప్పారు? సర్ ఐజాక్ న్యూటన్ అనే ఒక శాస్త్రవేత్త చెప్పాడు. ఇకపోతే ఈ ఇన్ఫర్మేషన్ బైబిల్ ఎప్పుడిచ్చిందో మీరు ఒక్కసారి బైబిల్ ఓపెన్ చేసి చూస్తే, యోబు గ్రంథం 26:7 ఏముందో ఒక్కసారి చదవండి. యోబు గ్రంథం 26:7, శూన్య మండలము పైన ఉత్తర దిక్కుననున్న ఆకాశ విశాలమును ఆయన పరచెను, శూన్యము పైన భూమిని ఆయన వ్రేలాడ తీసేనని ఉంది. చూడండి అక్కడ ఏముంది, అక్కడ శూన్యము పైన భూమిని దేవుడు వ్రేలాడ తీసెను. ఎప్పుడు చెప్పాడు ఈ మాట? క్రీస్తు పూర్వము 1400 కాలంలో. ఇతను చెప్పింది ఎప్పుడు? ఐజాక్ న్యూటన్. క్రీస్తు శకం 1648 అంటే సుమారు 3000 పూర్వమే. ఎవరికి పూర్వం? సర్ ఐజాక్ న్యూటన్ కంటే ముందు సుమారు 3000 క్రితమే బైబిల్ చెప్పింది ఏమని? భూమి శూన్యంలో వేలాడదీసిననింది. వేలాడుతోంది అని చెప్పినందుకు ఐజాక్ న్యూటన్ నీకు గొప్పవాడైతే, అతనికంటే 3000 కంటే ముందు బైబిల్ చెబితే నువ్వు బైబిల్ని ఏమనాలి? ఆలోచించండి. రెండవది ఇంకొకటి చూద్దాం. క్రీస్తు శకం 1543 మళ్ళీ చెబుతున్నాను. క్రీస్తు శకం 1543 నికోలస్ కోపర్నికస్ అనే మరో శాస్త్రవేత్త ఒక విషయం చెప్పాడు ప్రపంచానికి. అంతకుముందు ప్రపంచానికి ఈ విషయం తెలియదు. ఏంటి? భూమి కదులుతోంది, కాలాలు అందుకే మారుతున్నాయని. వేసవి కాలము, చలికాలము, ఈ కాలాలన్నీ ఎందుకు మారుతున్నాయంటే భూమి కదులుతోంది అని ఎప్పుడు చెప్పాడు నికోలస్ కోపర్నికస్? క్రీస్తు శకం 1543. కానీ బైబిల్ ఎప్పుడు చెప్పిందో ఒక్కసారి జాగ్రత్తగా నోట్ చేసుకోండి. యోబు గ్రంథం 9:6 ఏమనుందో జాగ్రత్తగా చూడండి ఒక్కసారి. యోబు గ్రంథం 9:6 భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే. అంటే భూమి కదులుతోందనా కదలట్లేదనా? వెరీ గుడ్. కీర్తనల గ్రంథం 74:16 చూస్తే, పగలు నీదే, రాత్రి నీదే అని చెప్పి సూర్య చంద్రులను నీవే నిర్మించితివి, భూమికి సరిహద్దులు నియమించిన వాడు నీవే, వేసవి కాలము చలికాలము నీవే కలుగు చేసివితివి. అంటే సూర్య చంద్ర భూమి, సూర్యుడు చంద్రుడు భూమి, ఈ మూడిటి కదలికల వలన వేసవి కాలము చలికాలం వస్తుందంటున్నాడు దేవుడు. ఇది ఎప్పుడు చెప్పబడింది? క్రీస్తు పూర్వం 700-800 కాలంలో. క్రీస్తు పూర్వం 800 కాలములు నికోలస్ కోపర్నికస్ ఎప్పుడు చెప్పాడు? క్రీస్తు శకం 1543. 15 కి 800 కలపండి, సుమారు 2300 క్రితమే నికోలస్ కోపర్నికస్ చెప్పకంటే ముందు 2300 క్రితమే బైబిల్ చెప్పింది. ఇదే మాట కోపర్నికస్ చెబితే నువ్వు అతన్ని గొప్పవాడు అంటున్నావు. అతనికంటే ముందు చెప్పిన బైబిల్ మాత్రం నీకు మత పుస్తకమైంది. అంటే నీ ఆలోచనలు కరెక్ట్గా లేవన్నమాట. సమాజానికి వేస్తున్నాం ప్రశ్న. మరొకటి చూద్దాం. 1610 క్రీస్తు శకం 1610లో టెలిస్కోప్ కనుగొనబడింది, గెలీలియో గెలీలీ. ఇతను 1610లో టెలిస్కోప్ కనుగొన్న తర్వాత ఒక విషయం శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. అదేంటంటే, చంద్రునికి స్వయం ప్రకాశక శక్తి లేదని, సూర్యుడు ఉంటేనే చంద్రుడు ప్రకాశిస్తాడని, సూర్యుడు లేకపోతే చంద్రుడు ప్రకాశించడని, చంద్రునిలో కనపడుతున్న ఆ వెలుగు కేవలం సూర్యునిదే కానీ ఎప్పుడైతే సూర్యుడిలో వెలుగు ఉండదో చంద్రునిలో వెలుగు ఉండదు అని ఎప్పుడు చెప్పారు? 1610లో టెలిస్కోప్ కనుగొనబడిన తరువాత చెప్పబడిన ఇన్ఫర్మేషన్ ఇది. మరొకసారి మీరు బైబిల్ చూడండి. ఒకసారి బైబిల్లో యోబు గ్రంథం 25:5 ఏముందో మీరు జాగ్రత్తగా చూడాలి.
యోబు గ్రంథం 25:5 ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, చంద్రుడు కాంతి గలవాడు కాడు. మరొక మాట, యెషయా గ్రంథం 13:10 యెషయా గ్రంథం 13:10 చూడండి. కమాన్, ఆకాశ నక్షత్రములను నక్షత్ర రాశులను ప్రకాశింపనీయు. నెక్స్ట్, ఉదయకాలమున సూర్యునికి చీకటి కమ్మును. ఎప్పుడైతే సూర్యునికి చీకటి కమ్ముతుందో చంద్రుడు ఏమైపోతాడు? ప్రకాశమివ్వడు. అంటే చంద్రుడు స్వయం ప్రకాశితుడు కాడని బైబిల్ ఎప్పుడు చెప్పింది? యోబు గారి విషయంలో క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాలు అయితే, యెషయా గారు క్రీస్తు పూర్వం సుమారు 740-50 సంవత్సరాల కిందటి వాడు. అంటే క్రీస్తు పూర్వం కొన్ని 100 సంవత్సరాల క్రితమే చంద్రుడు స్వయం ప్రకాశితుడు కాడని బైబిల్ చెబితే, అంతకు ముందు చెప్పిన బైబిల్ నీకు మత పుస్తకం అయింది, మొన్న ఆఫ్టర్ ఆల్ 400 సంవత్సరాల క్రితం శాస్త్రవేత్తలు చెబితే వీళ్ళు నీకు మేధావులయ్యారు. ఈ మేధావులు వచ్చి దేవుడు లేడని చెబితే నువ్వు నమ్ముతున్నావు. చూద్దాం మరొకటి. ఈ మధ్య కాలంలో నక్షత్రాల గురించి సైంటిస్ట్ మాట్లాడుతూ, నక్షత్రాలన్నీ ఒకే నక్షత్రాలు కావని, నక్షత్రాలన్నీ కూడా ఒకటే రకమైన నక్షత్రాలు కావని, ఇందులో బ్లూ స్టార్స్ అనే ఉన్నాయని, డార్క్ స్టార్స్ అనే ఉన్నాయని, మ్యాగ్నో స్టార్స్ ఉన్నాయని, క్రాబ్యులాస్ ఉన్నాయని, సూపర్ నోవాస్ ఉన్నాయని, క్వార్ట్ స్టార్స్ ఉన్నాయని, న్యూట్రాన్ స్టార్స్ ఉన్నాయని, రకరకాల నక్షత్రాలు ఉన్నాయని వీళ్ళు చెప్పారు. అంటే వీళ్ళ మాటలోని భావం ఏంటంటే, నక్షత్రాలన్నీ ఒకే నక్షత్రాలు కాదు, అన్ని ఒకటే రకమైన నక్షత్రాలు కాదు, ఇందులో రకరకాల నక్షత్రాలు ఉన్నవి అని ఈ మధ్య కాలంలో సైంటిస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్. కానీ బైబిల్లో నక్షత్రాల గురించి ఏముందో ఒకసారి చూడండి, వండర్, ఆశ్చర్యపోతారు మీరు మాట చూస్తే. మొదటి కొరింథీ 15:41 మీరు జాగ్రత్తగా చూడాలి. కొరింథీ 15:41, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు, మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి యొక్క నక్షత్రమునకును భేదం ఉన్నది కదా. ఏంటి ఆ నక్షత్రాల గురించి మళ్ళీ చదవండి. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి యొక్క నక్షత్రమునకు భేదము కలదు కదా. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది చెప్పండి? నక్షత్రాలని ఒకే రకమైన నక్షత్రాలు కావని, ఏమండి, ఇవన్నీ వేరువేరు రకాలుగా ఉన్నాయని, ఒకదానికి ఉండే పవర్ మరొక దానితో సమానంగా లేదని, ఇవన్నీ వీటిలో తేడాలు ఉన్నాయన్న మ్యాటర్ మనకు అర్థమైపోయింది. కానీ ఈ విషయం బైబిల్ ఎప్పుడు చెప్పిందో తెలుసండి? మొన్న శాస్త్రవేత్తలు చెప్పారు. కానీ బైబిల్ చెప్పి నేటికి సుమారు 2000 సంవత్సరాలు అయింది. ఈ పత్రిక క్రీస్తు శకం సుమారు 58-59 రాయబడిన పత్రిక ఇది. అంటే సుమారు 2000 సంవత్సరాలు, 1950 అనుకోండి కొద్దిసేపు, 1950-60 సంవత్సరాల క్రితమే నక్షత్రాలన్నీ ఒకే రకమైన నక్షత్రాలు కావన్న శాస్త్రం బైబిల్ మాట్లాడింది. కానీ మొన్న చెప్పినందుకు వీళ్ళు గొప్పవాళ్ళయ్యారు. ముందు చెప్పిన బైబిల్ వీరి దృష్టిలో మత పుస్తకమైంది. ఈ సబ్జెక్ట్ అంతా మనం మాట్లాడలేదు అనుకోండి, మన మాట ఎవరు నమ్మరండి. మేం గొప్పోళ్ళం అంటే నువ్వెందుకు గొప్పడు అంటే ఇవన్నీ చెబుతున్నారు కారణాలు. నువ్వు చెప్పక ముందే బైబిల్ చెప్పిందయ్యా. నువ్వు ఏవైతే చెబుతున్నావో, ఎందుకైతే నిన్ను ప్రపంచం గొప్ప అనుకుంటుందో, ఇవన్నీ నువ్వు చెప్పక ముందే బైబిల్ చెప్పింది. మరి నువ్వు గొప్పనా, బైబిల్ గొప్పనా? అదే మన వాదన. మరొక మాట చూద్దాం. 1662 క్రీస్తు శకం, ఇది కూడా మొన్ననే క్రీస్తు శకం 1662 రాబర్ట్ బాయిల్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త ఒక మాట చెప్పాడు. ఏమైనా తెలుసండి? గాలికి బరువు ఉంది అని చెప్పాడు. ఎప్పుడు? క్రీస్తు శకం 1662. ఇదే విషయాన్ని మైండ్లో పెట్టుకొని బైబిల్లో ఒక మాట చూడండి, మీరు నిజంగా మీ కళ్ళను మీరు నమ్మలేరు. యోబు గ్రంథం 28:25. యోబు గ్రంథం 28:25, గాలికి ఇంత బరువు ఉండవలెనని ఆయన నియమించెను అనుంది. చూడండి అక్కడ
గాలికి ఇంత బరువు ఉండవలెనని ఆయన నియమించిన ఆయన నియమించిన అంటే గాలికి బరువు ఉందని నువ్వు చెప్పావు, ఆ బరువు ఎవరిచ్చారో కూడా బైబిల్ చెబుతోంది. అంతే కదా, గాలికి బరువు ఉందని మొన్న మొన్న నువ్వు చెప్పావు, కానీ బైబిల్ బరువు ఉందని చెప్పింది. నెక్స్ట్ ఆ బరువు ఎవరిచ్చారో కూడా చెప్పింది. ఎవరు గొప్ప? నువ్వు చెప్పింది మొన్న మొన్న, కానీ బైబిల్ ఎప్పుడు చెప్పింది? క్రీస్తు పూర్వం మళ్ళీ 1400 క్రితం, అంటే ఇప్పటికి నేటికి సుమారు 3400 క్రితమే బైబిల్ చెప్పింది గాలికి బరువు ఉందని. ఆ బరువు దేవుడిచ్చాడని అంటే దేవుడు ఉన్నాడని కూడా చెబుతోంది. నీకంటే ముందు చెప్పిన బైబిల్ దేవుడు ఉన్నాడని చెబుతుంటే, మొన్న మొన్న ఈ విషయాలు ప్రస్తావిస్తున్న నీవు దేవుడు లేడని చెబితే నేను ఎలా నమ్మాలి? ఇంకా చూద్దాం. క్రీస్తు శకం 1522లో ఫెర్డినాండ్ మోజలాన్ అనేటువంటి మరో శాస్త్రవేత్త ఒక విషయం చెప్పాడు. ఏమన్నా తెలుసండి? భూమి గోళాకారంగా ఉంది. ఎలా ఉందట? అంతకుముందు బల్లపరుపుగా ఉందని ప్రపంచం అనుకుంటుంది. ఇతను వచ్చి భూమి గోళాకారంగా ఉన్నది అని చెప్పాడు. భూమి గోళంగా ఉంది అని చెప్పాడు. కానీ బైబిల్ ఏముందో తెలుసా? యోబు గ్రంథం. వీళ్ళందరూ చెప్పకముందు యోబు గారు ఇవన్నీ చెప్పారండి. ఇన్ని విషయాలు చెబుతున్న యోబు అంటున్నాడు, మాకు తెలిసింది చాలా మిక్కిలి గుసగుస లాంటిది, నీ గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉందని. వీళ్ళ కంటే సీనియర్, ఆయన సీనియరే. ఆయన దగ్గర సైలెంట్ అయిపోతే దేవుని దగ్గర వీళ్ళు వచ్చి కాళ్ళ దగ్గరేస్తున్నారు. అందుకే ఇన్ని విషయాలు చెబుతున్నాం, అందుకే కమాన్. యోబు గ్రంథం 37:12 ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళం అన్నాడు. చూడండి, భూగోళం, గోళం అంటే గుండ్రంగు ఉందని బైబిల్ ఎప్పుడు చెప్పింది? అగైన్ క్రీస్తు పూర్వం 1400 క్రితం. ఇతను చెప్పింది ఎప్పుడు? క్రీస్తు శకం 1522లో. 1400 వేస్తే సుమారు అగైన్ 3000 క్రీస్తు అంటే ఈ ఇతగాడు చెప్పకంటే ముందు 3000 క్రితమే భూమి గోళాకారంగా ఉందని బైబిల్ చెప్పింది. కానీ ముందు చెప్పిన బైబిల్ ఈ సమాజం దృష్టిలో మత పుస్తకం అయింది. మరొకటి చూద్దాం. యుగోస్లావియా దేశానికి చెందిన మిల్యూటిన్ అండ్ కోవిచ్ అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు 1910లో, తర్వాత 1990లో జాక్వెస్ లస్కర్. 1910 అంటే మొన్న 100, 1990 అంటే 20. అంతేగా, ఇద్దరేమో 100 క్రితము యుగోస్లావియాకి చెందిన శాస్త్రవేత్తలు 1910లో, 1990లో జాక్వెస్ లస్కర్ అనేటువంటి ఈ ఇద్దరు వేరువేరు కాలాల్లో ఏం చెప్పారంటే, చంద్రుని వలన ఋతువులు ఏర్పడుతున్నాయని చెప్పారండి. అంటే సమాజం ఎప్పుడు కనుక్కుంది, ఒక శాస్త్రవేత్త ఎప్పుడు కనుక్కున్నాడు అంటే చంద్రుని వలన ఋతువులు ఏర్పడుతున్నాయని ప్రపంచానికి తెలిసింది వీళ్ళు చెప్పడం ద్వారా కేవలం 100 క్రితమే. కానీ బైబిల్ ఏం చెప్పింది ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథం 104 19వ వచనం ఋతువులను తెలుపుటకై దేవుడు చంద్రుని నియమించెను. ఏముంది అక్కడ? ఋతువులను తెలుపుటకై దేవుడు చంద్రుని నియమించెను. అంటే ఋతువులు చంద్రుని వలన కలుగుతున్నాయని. అసలు ఋతువులను తెలుపుటకు చంద్రుని ఎవరు పుట్టించారని బైబిల్ చెబుతోంది? దేవుడు పుట్టించాడని బైబిల్. ఇది ఎప్పుడు చెప్పబడిందో తెలుసండి మాట? క్రీస్తు పూర్వం 800 క్రితం. అంటే నేటికి 2800. వీళ్ళు చెప్పింది 100, అంటే వీళ్ళకంటే ముందు 2700 క్రితమే బైబిల్ చెప్పింది ఋతువులను తెలుపుటకై చంద్రుడు పుట్టాడని, పుట్టించింది దేవుడని. వీళ్ళు చెప్పి దేవుడు లేడని చెబుతున్నారు, బైబిల్ చెప్పి దేవుడే కలిగించాడని చెబుతోంది బైబిల్. ఎంత తేడా. 1978 భూగర్భ శాస్త్రవేత్తలు ఏమని చెప్పారంటే, భూమి లోపలికి, బాగా జాగ్రత్తగా వినండి, భూమి లోపలికి వెళ్ళిపోయే కొద్దీ ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఏమని చెప్పారు భూగర్భ శాస్త్రవేత్తలు? లోపలికి వెళ్ళిపోయే కొద్దీ ఏం పెరుగుతుందట? ఉష్ణోగ్రత పెరుగుతుంది. అంటే లోపల మొత్తం వేడెక్కువ ఉంటుంది, వేడి 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 ఎక్కువ ఉంటుందని చెప్పారు. కానీ
బైబిల్లో అదే యోబు గ్రంథం మళ్ళీ 28వ అధ్యాయం 5వ వచనంలో ఏముందో చూడండి ఒక్కసారి. యోబు గ్రంథం 28:5 భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్టుండును. లోపలి భాగం ఎలా ఉందంట? భూమి లోపల అగ్నిమయం అంటే వేడి ఉంటుందా, చల్లగా ఉంటుందా? చల్ల చల్లని, కూల్ కూల్ అని వేడి. అంటే భూమి లోపలంతా ఎలా ఉంది పరిస్థితి? వేడిగా ఉందని బైబిల్ చెప్పింది. ఎప్పుడు? ఎప్పుడు? 1978లో కాదు, క్రీస్తు పూర్వం అగైన్ 1400 సంవత్సరాలు, అంటే నేటికి సుమారు 3000 సంవత్సరాలు. మళ్ళీ వీళ్ళు చెప్పింది ఎప్పుడు? 1978. 78 అంటే మొన్న మొన్నటి మాట. జస్ట్ 30 ఏళ్ల కిందట వీళ్ళు చెప్పారు, 3000 సంవత్సరాల కిందట బైబుల్ చెప్పింది. వెరీ గుడ్. ఇకపోతే మరొక మాట చూద్దాం. 1990 తర్వాత హబుల్ టెలిస్కోప్ అని ఒకటి కనుక్కున్నారండి. హబుల్ టెలిస్కోప్ పెద్ద నేత్రం అది. హబుల్ టెలిస్కోప్ 90 తర్వాత కనుక్కున్నారు శాస్త్రవేత్తలు. ఈ హబుల్ టెలిస్కోప్ ద్వారా చూస్తే వీళ్ళకి ఏం కనపడిందంటే, ఈ నక్షత్రాల పైన, ఈ నక్షత్రాలు పైన ఆకాశం ఏదైతే ఉన్నదో ఆ ఆకాశం పైన నీళ్లున్నాయి, నీరున్నాయి, నీళ్లు అని ఇమ్మీడియట్గా బయటకు వచ్చి చప్పట్లు కొట్టుకుంటూ చెప్పారు. ఆకాశం పైన నీళ్లున్నాయి, పైన నీళ్లున్నాయి, నక్షత్రాల పైన నీళ్లున్నాయి, అది మేమే కనుక్కున్నామని మొన్న మొన్న చెప్పారు. పట్టుమని 25 సంవత్సరాలు కాలేదు. దాని పేరు ఆకాశ గంగ అని పేరు పెట్టారు. ఆ గంగమ్మను కిందికి దింపాలని ప్రయత్నిస్తున్నారు ఈరోజు. ఎందుకనంటే భూమి మీద నీరు కరువుగా ఉందని. ఏమంటే రైట్, ఆకాశం పైన నీళ్లున్నాయని బైబిల్ ఎప్పుడు చెప్పిందో తెలుసండి? బైబిల్లో మొదటి పుస్తకములో మొదటి అధ్యాయంలో మొదటి పేజీలో చెప్పింది. చూస్తారా? చూడండి సరదాగా. ఆదికాండం 1:7 ఆదికాండం 1:7 దేవుడు ఆ విశాలము చేసి, విశాలము క్రింది జలములను, విశాలం అంటే ఏందనుకుంటే దాని కింద చదివితే ఆ విశాలమునకు దేవుడు ఏమని పేరు పెట్టాను? ఆకాశం. ఇప్పుడు ఆకాశం అన్న పేరు, ఆకాశం అన్న పేరు పెట్టి చదవండి అక్కడ. దేవుడు ఆకాశము చేసి, ఆకాశము క్రింది జలములను, నెక్స్ట్ ఆకాశము మీది జలములు. ఏమన్నాడండి? ఆకాశము మీది జలములు అంటే ఆకాశం పైన జలాలున్నాయని బైబిల్లో మొదటి అధ్యాయంలో చెప్పింది రా చెట్టు కన్నా. నువ్వు 25 సంవత్సరాల కిందట కూడా కాదు, మొన్న మొన్న చెబుతున్నావు పైన నీళ్లున్నాయని. మేము చాలా సీనియర్లు అందులో. మా దగ్గర ఫస్ట్ పేజీలో ఉంది అది, అంటే ఏపీపీఎల్ యాపిల్ అని. మరొక మాట చూద్దాం. ఆదికాండం 7వ అధ్యాయం అంటే ఇక పైన నీళ్ళు చూపించాలిగా. బైబిల్ మత పుస్తకం అంటున్నారు కదా. ఆదికాండం 7వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండం 7:11 నోవహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఊటలన్నీయు ఆ దినమందే విడబడెను, నెక్స్ట్ ఆకాశపు తూములు విప్పబడెను. అప్పుడేమైంది? 40 పగళ్లు 40 రాత్రులు ప్రచండ వర్షము భూమి మీద కురిసిన. ఆకాశపు తూములో పనిచేశాడట దేవుడు. విండోస్ ఆఫ్ హెవెన్, ఏమండి, ఫ్లడ్ గేట్స్ ఆఫ్ హెవెన్ అని అంటాడు. ఫ్లడ్ గేట్స్ ఆఫ్ హెవెన్, డోర్ ఓపెన్ చేశాడట. అన్ని డోర్లు కాదు, చిన్నల కొంచెం అట్లా ఓపెన్ చేసేసరికి ప్రచండమైన వర్షం పడిందంటే పైన నీళ్లున్నాయనా లేవనా? నీళ్లున్నాయని నీకు తెలిసింది, వాటిని బంధించి పెట్టాడని దేవుడు బైబిల్ చెబుతోంది. తెప్పించాలని ట్రై చేయకు. ఒకసారి వస్తే ఏం జరిగిందో ఒకసారి బైబిల్ చదువు. ఆకాశ గంగను తెప్పించాలని ప్రయత్నిస్తున్నాడు ఈరోజు మనిషి. ఇంకొకటి చూద్దామా. కీర్తనల గ్రంథం 148 ఏమండి, 148 కీర్తనలు 4వ వచనం 148:7 చదవండి. పరమాకాశములారా, ఆకాశము పైనున్న జలములారా అన్నది చూడండి అక్కడ. ఆ పరమాకాశములారా, తర్వాత ఆకాశము పైనున్న జలములారా. క్రీస్తు పూర్వం 800 ఏమండి, అంటే నేటికి సుమారు 2800 కీర్తనలు అయితే
ఆది కాండము రాయబడి సుమారు క్రీస్తుపురం 1500 అయితే నేటికి 3500 సంవత్సరాల క్రితమే బైబిల్ చెప్పింది ఏమని, పైన జలాలు ఉన్నాయని. ఎవరు గొప్ప? బైబిల్. ఇది మత పుస్తకం, ఇది మత పుస్తకం. ఇకపోతే ప్రియులారా, ఇకపోతే పెట్రోల్ తెలుసుగా, పెట్రోల్ లోపల రాతిలో నుంచి వస్తుంది, రాతిలో నుంచి ఉంటుందని ఈ మధ్య కాలంలో శాస్త్రవేత్తలు కనుగొని అక్కడ నుంచి పెట్రోల్ని ఆయిల్ని ఉత్పత్తి చేయడం మొదలుపెట్టారు. కానీ లోపల బండలున్నాయని లేదా రాళ్ళు ఉన్నాయని అందులో నూనె ఆయిల్ ఉందని దేవుడు మనుషులకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు తెలుసా అండి? ద్వితీయోపదేశ కాండం చూడండి, పెట్రోల్ గురించి ఉంది బైబిల్లో, పెట్రోల్ గురించి ఉంది చూడండి. ద్వితీయోపదేశ కాండం 33:19, ద్వితీయోపదేశ కాండము 33:19 చదవండి. ద్వితీయోపదేశ కాండము వచనం 19, ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను పీల్చుదురు. ఇసుకలో దాచబడిన ద్రవ్యం, ఇంకొక మాట చూస్తారా, ద్వితీయోపదేశ కాండం 32:13, ద్వితీయోపదేశ కాండం 32:13 చదవండి. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వారిని ఎక్కించును, కొండ బండ నుండి తేనెను, చెక్కుముఖి రాతి నుండి నూనెను, చెక్కుముఖి రాతి నుంచి నూనె, రాతి నుంచి నూనె. ఏమండి, పెట్రోలియం, పెట్రోలియం అనే పదం ఉందే, పెట్రోలియం అనే పదం ఎందుకు పెట్టారు తెలుసా అండి? పెట్రోల్కి పెట్రోలియం అనే పేరు ఎందుకు పెట్టారంటే, లాటిన్ లాంగ్వేజ్లో పెట్రో అంటే రాయి, పెట్రో అంటే రాయి, ఓలియం అని అంటే నూనె, అందుకే అది పెట్రోలియం అయింది. అది రాతి నుంచి వస్తుంది కనుక అది రాతి నూనె అయింది, కానీ అందులో నూనె ఉందని బైబిల్ ఎప్పుడు చెప్పింది? ద్వితీయోపదేశ కాండం అంటే క్రీస్తు పూర్వం 1500 అంటే నేటికి 3500 సంవత్సరాల క్రితమే ఏమని చెప్పింది బైబిల్? లోపల నూనెలు ఉన్నాయని. ఏమండి, ఇలా మాట్లాడుకుంటూ పోతే ఎన్నో మాట్లాడచ్చు. ఇప్పుడు చెప్పిన సందర్భాలన్నిటిలో ఇవే మీరు యూనివర్సిటీలో పాఠాలుగా నేర్చుకుంటున్నారు, ఇవే మీరు కళాశాలలో చదువుకుంటున్నారు. గొప్ప విద్యగా మీ ప్రొఫెసర్లు చెప్పారనో లేకపోతే ఆ చదువులు చెబుతున్నాయని అనుకోకండి. వీటన్నిటికంటే ముందు శాస్త్రవేత్తలు చెప్పకంటే ముందు బైబిల్ చెప్పింది, వీళ్ళు చెప్పడం కంటే ముందు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మొన్న ఈ విషయాలు చెప్పిన వీళ్ళు గొప్పవారా? వీరందరికంటే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే చెప్పిన బైబిల్ గొప్పదా? బైబిల్ గొప్పది. అప్పట్లో హబుల్ టెలిస్కోపులు లేవు. హబుల్ టెలిస్కోప్ను చూసి నువ్వు చెబుతున్నావేమని పైన నీళ్లు ఉన్నాయని. హబుల్ టెలిస్కోప్ పుట్టక ముందే రాకముందే బైబిల్ చెప్పింది పైన నీళ్లున్నాయి. యోబు గారికి ఎలా తెలిసింది? కీర్తనకారుడికి ఎలా తెలిసింది ఈ విషయాలన్నీ? మోషే గారికి ఎలా తెలిసింది ఈ విషయాలన్నీ? టెలిస్కోపులు పెట్టారని ఇలాగా నో, దేవుడు చెప్పాడు. కామన్ సెన్స్ అండి, కామన్ సెన్స్ అండి. ఇవన్నీ శాస్త్రం అభివృద్ధి చెందని కాలంలో చెప్పబడిన మాటలు. సైన్స్ అండ్ టెక్నాలజీ రెవల్యూషన్లో మనం ఉన్నాం. అసలు సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది లేనప్పుడు, టెక్నాలజీనే లేనప్పుడు చెప్పబడిన మాటలు ఇవన్నీ. భూమి గోళాకారంగా ఉందని వాళ్ళకి ఎలా తెలుసు? ఏమండి, భూమి లోపల అగ్నిమయమైనట్టు ఉండును, వేడివేడిగా ఉండును భూమి లోపల ఉష్ణోగ్రత అని వారికి ఎలా తెలుసు? గాలికి బరువు ఉందని వారికి ఎలా తెలుసు? మీలాగా పరిశోధనలు చేయలేదే వారు? మీలాగా పరిశోధనలు చేయకపోయినా మీరు చెప్పిన విషయాలే మీకంటే ముందు వారు ఎలా చెప్పగలిగారు? వీరికి చెప్పి రాయించిన వాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే దేవుడు. దేవుడు, నువ్వు కొంచెం మినిమం బుర్ర పెట్టి ఆలోచిస్తే అర్థమవుతుందని చెప్పాలి వాళ్ళకి. ఏమని, నువ్వు ఇన్ని పరికరాలు తీసుకొని పరిశోధించావు, ఏ పరికరాలు లేనప్పుడు అవన్నీ వాళ్ళు చెప్పారు? ఏ పరికరాలు లేనప్పుడు వాళ్ళు చెప్పారు? ఎలా ఎలా చెప్పారు? దేవుడు చెప్పించాడు, బైబిల్ చెప్పింది.
వీరు చెప్పిన మాటలన్నిటినీ నిజమని నువ్వు ఒప్పుకున్నప్పుడు, వీళ్ళ కంటే ముందు చెప్పినప్పుడు ఖచ్చితంగా ఈ బైబిల్ని సమాజం ఒప్పుకొని తీరవలసిందే. మరొక విషయం చెప్తున్నాను, మరొక విషయం. జైశాలి గారు బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ తరఫున శాస్త్రవేత్తలకు ఒక ఛాలెంజ్ ఇచ్చాడు. అదేంటంటే, వీళ్ళు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో రెండు ఖచ్చితంగా ఇప్పుడు చెప్పవలసినవి. ఎందుకంటే శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధనలు చేస్తున్నారు కనుక, మీరు క్రైస్తవులుగా బైబిల్ పట్టుకున్న వాళ్ళుగా ఒక మాట చెప్పేవచ్చు. ఏమనంటే, ఈరోజు శాస్త్రవేత్తలు రెండు ప్రాజెక్ట్స్ పైన ఒక భయంకరమైనటువంటి కృషి, ఒక భయంకరమైనటువంటి పని చేస్తున్నారు. ఒక దాంట్లో ఆల్రెడీ ఫెయిల్ అయ్యారు, కానీ ఒప్పుకోక ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్నే హ్యూమన్ జినోమ్ ప్రాజెక్ట్ అని అంటారు. శాస్త్రవేత్తలు ఇప్పుడు చేస్తున్న పరిశోధన ఒక ప్రాజెక్ట్ ఉంది, దాని పేరు హ్యూమన్ జినోమ్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో వీళ్ళ ప్రయత్నాలు ఏంటంటే, మనిషి ఆయుష్ 1200 సంవత్సరాలకు మేము పెంచుతాము, 1000 నుంచి 1200 సంవత్సరాలకు మేము పెంచుతాము మనిషి ఆయుష్. దేవుడు ఏం చేశాడు బైబిల్లో? ఒకప్పుడు 1000 సంవత్సరాలు ఉన్న ఆయుష్ను కాస్త తగ్గించాడు. యోబు గ్రంథం 14:15 అంటాడు, వారి ఆయుష్ పరిమితి కలది, అది మించజాలనిది అని బైబిల్లో రాయబడింది. అంటే బైబిల్ చెబుతోంది ఆయుష్ మించదు. వీళ్ళనుకున్న 1200 సంవత్సరాల కాలం పాటు మేము పెంచగలం అనుకుంటున్నారే, ఆ ప్రాజెక్ట్ ఫెయిల్ అవుతోందని బైబిల్ ఇప్పటికీ సవాలు మీద నిలబడింది. మేము దమ్మున్న వాళ్ళము జ్ఞానంలో అని శాస్త్రవేత్తలు ఒకవేళ అంటే, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో మొదటి సంవత్సరం కోర్సు పర్స్యూ చేస్తున్నటువంటి విద్యార్థులుగా మీరు ఈ సవాలుకు మీరు నిలబడండి చాలు. ఏమని నీకులాగా మేము పరికరాలు ఉపయోగించట్లా, నీకులాగా పిచ్చి పిచ్చి పనులు చేయట్లా, మేము చేస్తున్న పని బైబిల్ నేర్చుకుంటున్నాం. మేము బైబిల్ నేర్చుకుంటున్నాం కనుక బైబిల్ పట్టుకొని చెబుతున్నాం, హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్లో మీరు ఫెయిల్ అయిపోతారని మీరు చెప్పవచ్చు. జయశాలి గారి వరకు అవసరం లేదు దీనికి. రెండవది గ్రహాంతర జీవులు ఏలియన్స్ అని అంటారు ఇంగ్లీష్లో. గ్రహాంతర జీవులు ఉన్నాయి, వాటిని పట్టుకోవాలి, వాటితో ఫ్రెండ్షిప్ చేయాలి, మనం కూడా అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోవాలి అని ఈరోజు ప్రయత్నాలు చేస్తున్నారు. బైబిల్ పట్టుకొని మళ్ళీ చెప్పండి, ఏ గ్రహంలో కూడా జీవులు లేవు. యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు దేవుడు ప్రతి జాతి మనిషిని సృష్టించాడు. దేవుడు భూమిని నరులకిచ్చాడు, నరులకు నివాస యోగ్యమైనది భూమి మాత్రమే అని బైబిల్ చెబుతోంది. యోబు గ్రంథం 37:12 ఆల్రెడీ రాసుకున్నారు మీరు ఇప్పుడు. అంటే బైబిల్ ప్రకారంగా భూమి మీద తప్ప అసలు ఈ ప్రకృతిలో ఎక్కడ కూడా జీవులు ఉండుటకే ఆస్కారము లేదు అని అంటే ఏలియన్స్ లేవన్నమాట. వెరీ గుడ్. అదే మాట పట్టుకొని మీరు సవాలుకు నిలబడొచ్చేమని, గ్రహాంతర గ్రహాలలో జీవులు లేవని బైబిల్ ముందే చెప్పింది మేము కూడా చెప్పాంగా అని వీళ్ళు అంటారు. మళ్ళీ వీళ్ళు అట్లేస్తే ఇట్లా మాట్లాడడానికి, ఇలా ఇస్తే అలా మాట్లాడడానికి అది తెలుగులు ఎక్కువ. అందుకే ఈ కౌంటర్ ఇస్తున్నాను. మళ్ళీ బైబిల్ చెప్పిందంటే మాకంటే ముందు, తర్వాత మేము కూడా చెప్పాంగా అని అంటారు. అలాగైతే ఇప్పుడు నువ్వు పరిశోధనలు చేస్తున్న హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ కూడా ఫెయిల్ అవుతుంది, నీ ఏలియన్స్ ప్రాజెక్ట్ కూడా ఫెయిల్ అవుతుంది. ఇప్పటికైనా నీ దగ్గర నిజంగా అంత దమ్ముంటే నిలబడు సవాలుకి అని మీరు నిలబెట్టండి. ఖచ్చితంగా వాళ్ళు ఫెయిల్ అయి తీరుతారు. అంటే సకల శాస్త్రాలను అధిగమించింది ఎవరు? బైబిల్. ఆ బైబిల్ చెప్పింది ఈ ప్రకృతిని కలిగించిన వాడు దేవుడని. ఈ ప్రకృతిని కలిగించిన వాడే దేవుడు అని బైబిల్ చెప్పింది. దేవుడెవరు? ఈ ప్రకృతిని కలిగించిన వాడు దేవుడు. ఆ దేవుడే ఈ పరలోకాన్ని నీకు ఇచ్చాడు, ఆ దేవుడే ఈ లోకాన్ని నీకు ఇచ్చాడు, ఆ దేవుడే 2000 సంవత్సరాల క్రితం తన ప్రియకుమారుని లోకానికి పంపించాడు. ఆయనే ఆ దేవుణ్ణి చూపించాడు. యోహాను 1:18 ఎవడును ఎప్పుడైనను దేవునిని చూడలేదు, ఆయన రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచిననగా ఆయన లోకానికి వచ్చి యేసు ప్రభు ఆ తండ్రిని మనకు చూపించి, ఆ దేవుని చూపించి అన్నాడు. ఆ దేవుడే నీకు తండ్రి అని. ఏమండి, దేవుడెవరు? ప్రకృతిని కలిగించిన వాడు దేవుడు, తన ప్రియకుమారుని లోకానికి పంపించిన వాడు దేవుడు, తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారు ఏ దేవుణ్ణి అయితే చూపించాడో దేవుడు అని, ఆ దేవుడే దేవుడు.
దేవుడు ఎవరు? యేసు ప్రభు చూపించిన దేవుడే దేవుడు. యేసు ప్రభు మాటలు ఉన్న పుస్తకమే బైబిల్, నిజమైన దైవ గ్రంథం. దేవుడెవరు? బైబిల్ చూపించిన దేవుడే దేవుడు అని పరీక్షలో మాత్రమే కాదు, మీ జీవితంలో ఈ మాట మీద నిలబడి ఆ దేవుని పక్షాన బలమైన బాణములుగా నిలబడి ప్రపంచంలో క్రైస్తవుడే గొప్పవాడు, బైబిల్ పట్టుకున్నవాడే ఈ ప్రపంచానికి దిక్కు అని నిరూపించండి.